మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు ఇప్పటి వరకు మీరు వ్యూ మెనూ యొక్క అన్ని ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఇతర మెనూస్ యొక్క కొత్త ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. ఈరోజు క్లాస్ని మొదలుపెట్టే ముందు మీరు ఇంతకుముందు క్లాస్లో ఏమి నేర్చుకున్నారో రివైజ్ చేసుకుందాము. బ్యాక్స్పేస్ లేక డిలీట్ కీస్లని ఉపయోగించి మీరు ఎలాంటి క్యారెక్టర్స్ని తొలగించలేరో చెప్పగలరా? అలాంటి క్యారెక్టర్స్ని నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అంటారు. మరియు మీరు మీ డాక్యుమెంట్ని ప్రింట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్స్ని మీ డాక్యుమెంట్లో కనిపించేటట్లు చేయవచ్చు. కానీ ఈ క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వవు. ఫీల్డ్ నేమ్ నుంచి మీ షేడింగ్ని ఎలా తొలగించగలరో చెప్పగలరా? ఫీల్డ్ నేమ్ని ఉపయోగించి మీరు మీ పేజ్లో టైం, డేట్ మొదలైన వాటిని ఇన్సర్ట్ చేయవచ్చు. ఇన్సర్ట్ చేసినప్పుడు వాటిలో అవి షేడింగ్ అవుతాయి. మరియు మీరు షేడింగ్ని తొలగించటానికి ఫీల్డ్ షేడింగ్ ఆప్షన్ని ఉపయోగించాలి. మీరు ఏ మెనూలో ఫీల్డ్ షేరింగ్ ఆప్షన్ని కనుగొంటారో మీకు తెలుసా? ఫీల్డ్ షేరింగ్ ఆప్షన్ వ్యూ మెనూలోని భాగం. చేంజ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? చేంజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్కి చేసిన మార్పులని చూడవచ్చు. ఎవరైనా యూజర్ మీ డాక్యుమెంట్లో ఏవైనా మార్పులు చేస్తే అప్పుడు మీరు వాటిని వేరే ఫార్మాటింగ్లో ఉండటం చూస్తారు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాస్లో మీరు ఏమి నేర్చుకుంటారో చూద్దాం. ఈరోజు క్లాస్లో మీరు ఇన్సర్ట్ మెనూ మరియు ఫార్మాటింగ్ మెనూల యొక్క కొన్ని ఆప్షన్లు, ఫార్మాటింగ్ మార్క్, సెక్షన్, ఫుట్ నోట్ అండ్ ఎండ్ నోట్, క్యాప్షన్, టెక్స్ట్ ఫ్రేమ్, హారిజంటల్ రూలర్స్, ఫైల్స్, మూవీ అండ్ సౌండ్, ఆటో కరెక్ట్, అలైన్మెంట్, అరేంజ్మెంట్, ఫ్లిప్ మరియు గ్రూప్ మొదలైన వాటి గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు మీ అందరూ మీకు చూపించిన పేరాని టైప్ చేయండి. మీ అందరూ పేరాని టైప్ చేశారా? ఇప్పుడు మీరు ఇన్సర్ట్ మెనూ యొక్క సెక్షన్ ఆప్షన్ని ఉపయోగించటం నేర్చుకుంటారు. సెక్షన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేరా లేక లైన్ని సెక్షన్గా విభజించవచ్చు. అంటే మీరు వాటిని టెక్స్ట్ బాక్స్లో పొందవచ్చు. టెక్స్ట్ బాక్స్లో పొందటంతో పాటు మీరు లైన్ లేక పేరాని కాలమ్స్గా విభజించవచ్చు. మరియు మీరు ఒక ఇండెంట్ లేక మార్జిన్ని అప్లై చేయవచ్చు. మరియు మీరు టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా మార్చవచ్చు. సెక్షన్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో మరింత తెలుసుకోవటానికి వీడియోని చూద్దాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేయండి. తరువాత పైన ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్లోని సెక్షన్ ఆప్షన్ను
సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీరు న్యూ సెక్షన్ అనే దగ్గర సిఎస్ అని టైప్ చేసి కాలమ్స్ దగ్గర మీరు సెట్టింగ్స్ ఆప్షన్లోని మీకు కావలసిన మోడల్ను సెలెక్ట్ చేసుకొని సపరేటర్ లైన్ అనే దగ్గర మీరు లైన్ థిక్నెస్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇండెంట్ ఆప్షన్లో దగ్గర ఆఫ్టర్ సెక్షన్ దగ్గర వాల్యూస్ను సెలెక్ట్ చేసుకొని తరువాత బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇన్సెర్ట్ మెనూ యొక్క ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఆప్షన్ల ఉపయోగం ఏమిటో మీకు తెలుసా? ఫుట్ నోట్ ఫంక్షన్స్ లింక్ లాంటివి. మీరు ఫుట్ నోట్ని ఇన్సెర్ట్ చేసినప్పుడు పేజ్ కింద భాగంలో మీరు లింక్ చేసినది కనిపిస్తుంది. దీనిని ఉపయోగించి మీరు డైరెక్ట్గా ఫుట్ నోట్ని పొందవచ్చు. కానీ ఎండ్ నోట్ని ఉపయోగిస్తే ప్రతి పేజ్లో కాకుండా చివరి పేజ్లో లింక్ని చూడవచ్చు. ఎండ్ నోట్ మరియు ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఆప్షన్లను ఉపయోగించటం గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోని చూద్దాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫుట్ నోట్ లేక ఎండ్ నోట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు నెంబరింగ్ అనే ఆప్షన్ దగ్గర ఆటోమేటిక్ని చూడవచ్చు. ఇప్పుడు టైప్ అనే ఆప్షన్లోని ఫుట్ నోట్ పైన క్లిక్ చేసి ఉంచి ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేజ్ కింద భాగంలో ఫుట్ నోట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ పేజ్ కింద భాగంలో వరల్డ్ వైడ్ వెబ్ అని టైప్ చేయాలి. ఇప్పుడు మీరు పైన ఉన్న పాయింటర్ పైన పారాగ్రాఫ్ లోపల మీ పాయింటర్ సహాయంతో క్లిక్ చేసి ఓపెన్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ను క్లిక్ చేయాలి. తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫుట్ నోట్
మరియు ఎండ్ నోట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు క్యారెక్టర్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి దాని లోపల ఒక సింబల్ను టైప్ చేసి తరువాత ఎండ్ నోట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఎండ్ నోట్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న సింబల్ మీ యొక్క పేజ్ చివర భాగంలో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ సింబల్ని అందులో చూడవచ్చు. ఇప్పుడు క్యాప్షన్ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. క్యాప్షన్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? క్యాప్షన్ ఆప్షన్ కేవలం ఇమేజ్, గ్రాఫిక్ లేక డ్రాయింగ్ మొదలైన వాటికి మాత్రమే అప్లై అవుతుంది. క్యాప్షన్ ఆప్షన్ని ఉపయోగించినప్పుడు మీరు మీ డ్రాయింగ్ గురించి బాక్స్ లోపల ఏదైనా టెక్స్ట్ లేక సారాంశాన్ని వ్రాయవచ్చు. వీడియో చూసి క్యాప్షన్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో గ్యాలరీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక ఇమేజ్ పైన క్లిక్ చేసి తరువాత ఆ ఇమేజ్ను మీ షీట్ లోపల పొందాలి. ఇప్పుడు మీరు ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అయిన బాక్స్లో క్యాప్షన్ ఆప్షన్ హైలైట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు క్యాప్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు క్యాప్షన్ అనే ప్లేస్లో కంప్యూటర్ ఇస్ యాన్ ఎలక్ట్రిక్ మిషిన్ విచ్ మేక్స్ అవర్ వర్క్ ఈజియర్ అని వీడియోలో చూపిన విధంగా ఇంగ్లీష్ లెటర్స్ను టైప్ చేయాలి. తరువాత నెంబరింగ్ అనే ఆప్షన్లో మీరు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఇమేజ్ కింద క్యాప్షన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు బుక్మార్క్ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. మనము బుక్మార్క్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? బుక్మార్క్ ఆప్షన్ చాలా ఉపయోగకరమైన ఆప్షన్. మీరు ఇక్కడ పుస్తకం చదివేటప్పుడు కూడా మీ డాక్యుమెంట్ని
చివరగా చదివిన దగ్గర బుక్మార్క్ని అప్లై చేయవచ్చు. ఇప్పుడు మనము క్రాస్ రిఫరెన్సింగ్ ఆప్షన్ గురించి నేర్చుకుంటాం. క్రాస్ రిఫరెన్సింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? అనేక పేరాలు ఉన్న ఏదైనా పెద్ద డాక్యుమెంట్లో క్రాస్ రిఫరెన్సింగ్ ఆప్షన్ని ఉపయోగించి అనేక సార్లు స్క్రోల్ చేయవచ్చు. అప్పుడు మీకు చదవటం తేలిక అవుతుంది. క్రాస్ రిఫరెన్స్ బుక్ మార్క్ ఎండ్ నోట్, ఫుట్ నోట్, హెడర్ మరియు సెక్షన్లో కూడా పనిచేస్తుంది. ఈ వీడియో చూసి క్రాస్ రిఫరెన్సింగ్ ఆప్షన్ని ఉపయోగించటం నేర్చుకుందాం. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత ఓపెన్ అయిన బాక్స్లోని ఇన్సర్ట్ బుక్ మార్క్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీరు బుక్ మార్క్స్ అనే ఆప్షన్లో లింక్ _1 అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు రెండవ పేజీలో ఉన్న టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని బుక్ మార్క్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు బుక్ మార్క్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు లింక్ 1 అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మూడవ పేజీలోనికి వెళ్ళి మళ్ళీ మీరు మీ టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్లోని బుక్ మార్క్స్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు link_2 అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు తరువాత పేజ్ లోపలకు వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ ఆప్షన్లోని బుక్ మార్క్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో link_3 అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్లోని క్రాస్ రిఫరెన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని లోపల ఉన్న బుక్ మార్క్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనం సేవ్ చేసిన 3 లింక్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు link 1 పైన క్లిక్ చేసి తరువాత ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పేజ్లో 2 అని రావటం ఇప్పుడు మీరు మళ్ళీ ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్రాస్ రిఫరెన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఫీల్డ్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో బుక్ మార్క్స్లోని link 2ని ప్రెస్ చేసి ఇన్సర్ట్ పైన క్లిక్ చేసి క్లోజ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు
మళ్ళీ ఇన్సెర్ట్ ఆప్షన్ లోని క్రాస్ రిఫరెన్స్ ఆప్షన్ లోని బుక్ మార్క్స్ లోని లింక్ 3ను సెలెక్ట్ చేసుకుని ఇన్సెర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు 4ని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీకు కావలసిన లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ పేజ్ లోపలికి వెళ్ళటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ టెక్స్ట్ ఫ్రేమ్. మనము టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? టెక్స్ట్ ఫ్రేమ్ టెక్స్ట్ బాక్స్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక బాక్స్ లో వస్తుంది. దీనిలో మీరు టైప్ చేయవచ్చు, బాక్స్ లో లైన్ని మార్చవచ్చు, మరియు టెక్స్ట్ ఫ్రేమ్ లో అనేక ఇతర పనులు చేయవచ్చు. టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్ని గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోను చూద్దాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఫ్రేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు టైప్ అనే ఆప్షన్ని గుర్తించవచ్చు. అందులో విడ్త్ దగ్గర రిలేటివ్ అని మీరు వీడియోలో చూపిన విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఆప్షన్స్ దగ్గర నేమ్ అనే దగ్గర టెక్స్ట్ ఫ్రేమ్ అని ఉండటం చూడవచ్చు. వ్రాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ర్యాప్ ఆప్షన్ సహాయంతో మీరు వీడియోలో చూపిన విధంగా స్పేసింగ్ను సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైపర్ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏదైనా హైపర్ లింక్ను ఇన్సెర్ట్ చేద్దామనుకుంటే బ్రౌజ్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ఫైల్ యొక్క హైపర్ లింక్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు బోర్డర్స్ పైన క్లిక్ చేసి మీ పేజ్ యొక్క బోర్డర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత బ్యాక్గ్రౌండ్ కలర్ పైన క్లిక్ చేసి ఒక కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేజ్ లోపల ఒక చిన్న బాక్స్ రావటం గమనించవచ్చు. ఆ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ ఓపెన్ అవటం కూడా గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మళ్ళీ ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫ్రేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆప్షన్స్లోని కాంటెక్ట్ పొజిషన్ సైజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ బాక్స్ లోపల మీరు టైప్ చేయవచ్చు. మీరు కావలసిన టెక్స్ట్ను టైప్ చేసుకొని
పైన ఉన్న పేరాని సెలెక్ట్ చేసుకొని ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫ్రేమ్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో ర్యాప్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత బోర్డర్ ఆప్షన్లో మీరు చేంజ్ చేద్దామనుకున్న బోర్డర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కాలమ్స్ ఆప్షన్ను క్లిక్ చేసి మీకు కావలసిన కాలమ్స్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న స్టైల్లోనికి మీ పారాగ్రాఫ్ మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఎన్వలప్ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఎన్వలప్ని తయారు చేయవచ్చు. ఎన్వలప్లో మీరు సెండర్ మరియు రిసీవర్ అడ్రస్ని సెట్ చేయవచ్చు. తరువాత మీరు దానిని ప్రింట్ చేయవచ్చు. వీడియో చూసి ఎన్వలప్ ఆప్షన్ని ఎలా చేస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎన్వలప్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఎన్వలప్ అనే ఆప్షన్ లోపల మీరు అడ్రస్ను చూడవచ్చు. ఇప్పుడు మీరు అడ్రసెస్ దగ్గర మీ యొక్క అడ్రస్ను టైప్ చేసి తరువాత సెండర్ ఆప్షన్ దగ్గర మీరు ఎక్కడికి సెండ్ చేస్తారో ఆ అడ్రస్ను టైప్ చేయాలి. తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అడ్రస్ మీ ఫైల్లో రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ హారిజెంటల్ రూలర్స్. మనము హారిజెంటల్ రూలర్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా?
హారిజంటల్ రోలర్స్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేజ్లో వివిధ రకాలైన లైన్స్ని వివిధ స్టైల్స్లో ఇన్సర్ట్ చేయవచ్చు. మీరు కావాలనుకుంటే ఆ లైన్ని మీ టెక్స్ట్ క్రింద హైలైటింగ్ హైడింగ్లా చేయవచ్చు. హారిజంటల్ రూలర్ ఆప్షన్ని యొక్క ఉపయోగం గురించి మరింత తెలుసుకోవటానికి ఈ వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్లోని హారిజంటల్ రూలర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీరు చాలా మోడల్స్ను చూడవచ్చు. ఇప్పుడు మీరు ఒక మోడల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ లోపల హారిజంటల్ రూలర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పారాగ్రాఫ్ మధ్యలో క్లిక్ చేసి తరువాత ఇన్సర్ట్ మెనూలోని హారిజంటల్ రూలర్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో మీకు కావలసిన రూలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నది మీరు క్లిక్ చేసిన దగ్గర రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ మూవీ అండ్ సౌండ్. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ రైటర్ పేజ్లో పిక్చర్ లేక మూవీ మరియు సౌండ్ని ఇన్సర్ట్ చేయవచ్చు మరియు దానిని ఉపయోగించవచ్చు. మూవీ అండ్ సౌండ్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకోవటానికి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ ఆప్షన్ లోపల క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మూవీ అండ్ సౌండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ కంప్యూటర్లో ఉన్న లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో ఫైల్ ఈ పేజ్ లోపల రావటం గమనించవచ్చు. మీరు దానిపైన క్లిక్ చేస్తే అది ప్లే అవటం కూడా గమనించవచ్చు. తరువాత ఆప్షన్ ఫైల్. ఫైల్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫైల్ ఆప్షన్తో మీరు మీ పేజ్లో ఏ ఫైల్ని అయినా ఇన్సర్ట్ చేయవచ్చు మరియు మీరు మీ రైటర్ పేజ్లోకి ఫైల్ నుంచి కంటెంట్ లేక టెక్స్ట్ని కూడా పొందవచ్చు. ఈ వీడియో చూసి ఫైల్ ఆప్షన్ని ఉపయోగించటం గురించి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్లోని ఫైల్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు మీ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఇంతకుముందు ఫైల్లో ఉన్న
డీటెయిల్స్ ఈ పేజ్ లోపలకు రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఫార్మాట్ మెనూ యొక్క ఆప్షన్ల గురించి నేర్చుకోవటం మొదలు పెడదాము. తరువాత ఆప్షన్ ఆటోకరెక్ట్. ఆటోకరెక్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఆటోకరెక్ట్ ఆప్షన్ మీకు ఏవైనా తప్పులుగా టైప్ చేస్తే ఆ పదాలని సరిచేయటానికి సహాయపడుతుంది. ఆటోకరెక్ట్ ఆప్షన్లో తప్పుగా టైప్ చేసిన పదాలని సరిచేయటానికి అనేక ప్రత్యామ్నాయ పదాలు వస్తాయి. వాటిలో మీరు సరైన దానిని ఎంచుకోవాలి. ఈ వీడియో మీకు ఆటోకరెక్ట్ ఆప్షన్ ఉపయోగించటాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫార్మాట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దాని లోపల ఉన్న ఆటోకరెక్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు వైల్ టైపింగ్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు మళ్ళీ ఫార్మాట్ మెనూలోని ఆటోకరెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. అందులో మీరు ఆటోకరెక్ట్ ఆప్షన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు రీప్లేస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు రాంగ్ ఆన్సర్ను టైప్ చేస్తే దానిని రైట్ ఆన్సర్ ఏమిటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ని క్లోజ్ చేసి మన ఫైల్ లోపల టైప్ చేద్దాం. ఇప్పుడు మీరు ఫార్మాట్ మెనూ పైన క్లిక్ చేసి ఆటోకరెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆటో లాస్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. రీప్లేస్ అనే ఆప్షన్ లోపల ఉన్న క్యాన్ అనే ఆప్షన్ను చూడవచ్చు. ఇప్పుడు క్లోజ్ చేసి తరువాత ఏసీఎన్ అని టైప్ చేయాలి. ఇప్పుడు మీరు స్పేస్ బటన్ను ప్రెస్ చేస్తే మీరు తప్పుగా టైప్ చేసిన వర్డ్ ప్లేస్లో సరైన పదం రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆటోకరెక్ట్ ఆప్షన్లోని ఆటోకరెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిన బాక్స్లో మీరు కరెక్ట్గా ఉన్న స్పెల్లింగ్స్ను చూడవచ్చు. ఇప్పుడు మీరు ఇంకొక పదాన్ని టైప్ చేసి స్పేస్ టైప్ చేస్తే ఆ పదం సరైన పదంతో రావటం, సరైన స్పెల్లింగ్తో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఫార్మాట్ మెనూలోని ఆటోకరెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు దాని లోపల ఉన్న ఆటోకరెక్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో రీప్లేస్ అనే ఆప్షన్లో సిఎస్ అని టైప్ చేసి విత్ అనే ఆప్షన్తో కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి తరువాత న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ స్పెల్లింగ్ కూడా అందులోకి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సిఎస్ అని టైప్ చేసి స్పేస్ బటన్ను ప్రెస్ చేస్తే కంప్యూటర్ శిక్ష అని రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ అరేంజ్. ఇప్పుడు
అరేంజ్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో చూద్దాము. అరేంజ్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? అరేంజ్ ఆప్షన్ సహాయంతో మీరు మీ పిక్చర్ ని అరేంజ్ చేయవచ్చు. మీరు కావాలనుకుంటే మీ టెక్స్ట్ కి పిక్చర్ ని బ్యాక్గ్రౌండ్ గా అరేంజ్ చేయవచ్చు, లేక టెక్స్ట్ ని పిక్చర్ కి పైన తీసుకురావచ్చు. అరేంజ్ ఆప్షన్ యొక్క ఉపయోగం గురించి తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ బార్ లోపల ఉన్న రెక్టాంగులర్ ను సెలెక్ట్ చేసుకొని మీ పేజ్ లోపల డ్రా చేయండి. ఫార్మాట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అరేంజ్ అనే ఆప్షన్ లోని టు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు డ్రా చేసిన రెక్టాంగిల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి టెక్స్ట్ కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫార్మాట్ మెనూలోని అరేంజ్ ఆప్షన్లోని బ్రింగ్ టు ఫోర్గ్రౌండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ మీ యొక్క ఇమేజ్ వెనుకకు వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఫ్లిప్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. ఫ్లిప్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు ఊహించగలరా? ఫ్లిప్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పిక్చర్ని తిప్పవచ్చు. పిక్చర్ అడ్డంగా లేక నిలువుగా తిరుగుతుంది. ఫ్లిప్ ఆప్షన్ యొక్క ఉపయోగం తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న డ్రాయింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయిన డ్రాయింగ్స్లో ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని దానిని మీ షీట్లోనికి తీసుకురండి. ఇప్పుడు మీరు ఫార్మాట్ మెనూ యొక్క ఫ్లిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు రెండు ఆప్షన్లు వస్తాయి. అందులో మీరు మీకు కావలసిన ఫ్లిప్ వర్టికల్లీ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ తిరగబడటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఫార్మాట్ మెనూ పైన క్లిక్ చేసి ఫ్లిప్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మళ్ళీ ఫ్లిప్ హారిజెంటల్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ ఇమేజ్ రివర్స్ అవ్వటం గమనించవచ్చు. ఫ్లిప్ ఆప్షన్లోని వర్టికల్ను క్లిక్ చేస్తే మీ ఇమేజ్ మళ్ళీ తిరగబడటం గమనించవచ్చు. మీరు తరువాత గ్రూప్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. గ్రూప్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? గ్రూప్ ఆప్షన్తో మీరు మీ పిక్చర్లని గ్రూప్గా చేయవచ్చు మరియు తరువాత వాటిని సెలెక్ట్ చేసుకొని గ్రూప్గా ఒక చోట నుంచి మరొక చోటకు కదిలించవచ్చు. వీడియో చూసి గ్రూప్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ ఆప్షన్లోని న్యూ ఆప్షన్లోని న్యూ డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రాయింగ్ బార్ లోపల ఉన్న రెక్టాంగులర్ను సెలెక్ట్ చేసుకొని
ఒక డ్రాయింగ్ ను మీ షీట్ లో గీయాలి. అలా రెండు మూడు డ్రాయింగ్స్ ను గీసి తరువాత ఫార్మాట్ మెనూలోని గ్రూప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని గ్రూప్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఒక ఇమేజ్ను క్లిక్ చేసి కదులుస్తుంటే మీ యొక్క మూడు ఇమేజ్లు కదలటం గుర్తించవచ్చు. ఇప్పుడు మీరు మీ ఇమేజ్ పైన క్లిక్ చేసి పైన ఉన్న ఫార్మాటింగ్స్ను కూడా చేయవచ్చు. అప్పుడు మీ యొక్క మూడు ఇమేజ్లు కూడా అదే ఫార్మాట్ చేంజ్ అవ్వటం గమనించవచ్చు. గ్రూప్ ఆప్షన్ ఉపయోగించి ఇమేజ్ను గ్రూప్ చేస్తే అన్ని ఇమేజ్లకు మీరు అప్లై చేసే స్టైల్స్ అప్లై అవ్వటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఫార్మాట్ ఆప్షన్లోని గ్రూప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అన్గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ను కదిలిస్తే ఆ ఒక్క ఇమేజ్ మాత్రమే కదలటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు గ్రూప్ చేయవచ్చు మరియు అన్గ్రూప్ కూడా చేయవచ్చు. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఇన్సర్ట్ మెనూ మరియు ఫార్మాటింగ్ మెనూ మరియు వాటి యొక్క కొన్ని ఆప్షన్లైన ఫార్మాటింగ్ మార్క్, సెక్షన్, ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్, క్యాప్షన్, టెక్స్ట్ ఫ్రేమ్, హారిజెంటల్ రూలర్, ఫైల్స్, మూవీ అండ్ సౌండ్, సెక్షన్, ఆటో కరెక్ట్, అలైన్మెంట్, అరేంజ్మెంట్, ఫ్లిప్ మరియు గ్రూప్ మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు